వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ చైతు వ్లాగ్స్. ఈరోజు మేము మన్యం జిల్లాలో ఉండే సీతంపేటలో ఉండే టీటీడీ వాళ్ళు నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. లోపలికి కెమెరాస్ అయితే అలౌ లేదనుకుంటాను, ఒకవేళ అలౌ చేస్తే మీకు టెంపుల్ అంతా చూపిస్తాను, లేకపోతే బయట నుంచి అందరూ శ్రీవారిని దర్శించుకొని తరలి. పచ్చని పొలాలు, మిట్టు పంటలు, చుట్టూ ఎత్తైన కొండలు, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మన్యం జిల్లా సీతంపేటలో నూతనంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని 2023 మే 4వ తేదీన ప్రారంభించారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ వెహికల్స్ అనేవి, అంటే 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ పార్కింగ్ కోసం చాలా ఎక్కువ ప్లేస్ని అయితే ఇక్కడ ఉంచారు. అక్కడ ఉండే అర్చకుల పర్మిషన్ తీసుకొని మీకు ఈ వీడియోని అందజేస్తున్నాను. గర్భగుడిలో ఉండే మూలవిరాట్, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీడియో తీయటానికైతే అనుమతించలేదండి. చక్కగా దర్శన భాగ్యం అయితే మాకు కలిగింది. మెట్లు దారి గుండా క్రిందకు వెళుతుంటే అక్కడ ఒక శిలాఫలకంపై స్వామివారి ఆలయాన్ని ఎవరు ప్రారంభించారు, టీటీడీ ట్రస్టీస్ వీళ్ళందరి పేర్లు అయితే ఇక్కడ ఉంచబడ్డాయి. ముందుగా ఇక్కడ స్వామివారి ఆలయం ముందు ఇత్తడితో తయారు చేయబడిన ధ్వజస్తంభం అనేది మనకు దర్శనమిస్తుంది. ఒకసారి మీరు చూసి దర్శించుకోండి. ఆలయం అనేది ప్రతిరోజు ఉదయం 6 గంటల సుప్రభాతంతో ప్రారంభమయ్యి రాత్రి ఏకాంత సేవ వరకు ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు ఆలయం అయితే క్లోజ్ చేసి ఉంటుందండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే కైంకర్యాలు చేయబడతాయో అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తారు. ప్రతి గురువారం స్వామివారికి నేత్ర దర్శనం, అంటే కొండపైన ఏ విధంగా చేస్తారో అదేవిధంగా, అంటే స్వామివారికి నామం కొంచెం తగ్గించి నేత్రాలు కనిపించే విధంగా స్వామివారి దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం, అంటే గురువారం సాయంత్రం, స్వామివారి ఆభరణాలన్నీ తీసేసి స్వామివారి పాదాలు మాత్రమే కనిపించే విధంగా ఉంచుతారు. అంటే తరువాత రోజు అది నిజపాద దర్శనంగా ఉంచుతారు. శుక్రవారం పొద్దున్న 9 గంటలకు అభిషేకం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ దర్శనాలకు ఎటువంటి టికెట్లు లేవు, అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ప్రతి నెల శ్రవణ నక్షత్రంలో స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. అలాగే ప్రతి శనివారం 500 మంది వరకు గుడిలో అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంది. టీటీడీ అలవాటు ప్రకారం ఇది జరిపిస్తున్నారు. స్వామివారి ఆలయం పక్కనే కొత్తగా టీటీడీ వారు కళ్యాణ మండపాన్ని కూడా నిర్మిస్తున్నారండి. అది ఇంకా నిర్మాణంలో ఉంది. స్వామివారి దర్శన భాగ్యం అయితే మాకెంతో చక్కగా కలిగింది. ఆలయంలో ఉన్నంతసేపు ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఆలయం చుట్టూ కూడా రంగురంగుల పూల మొక్కలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రశాంతంగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేటలో ఉండే ఈ ఆలయాన్ని అవకాశం ఉన్న వాళ్ళందరూ వచ్చి స్వామివారి కృపకి పాత్రులవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.